ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతాము, మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు, మీరు 6 గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైతిక దక్కలేదు. తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా, ఎందుకు చేయలేదని అడగాలి. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుళ్ళలకు రానివద్దని సందర్భంగా మనం చేస్తాం. తిరగబడండి, అడ్డుకోండి. మోసపూరితమైనటువంటి హామీలతో వచ్చింది, గారెంటీల పేరుతో గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ గ్యారంటీలను నిలదీయాల్సినటువంటి బాధ్యత, అమలు చేయాలని కోరాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటిని వెళ్ళినా, చిన్నలైనా పెద్దలైనా ఎవరిని అడిగినా కూడా ఎవరు కోటేస్తారు, ఎవరు ప్రధానమంత్రి కావాలంటే ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. ఖచ్చితంగా జూన్ 2వ వారంలో నరేంద్ర మోడీ గారు అత్యధికమైనటువంటి మెజార్టీతో 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను ఈ సందర్భంగా మనీ వస్తా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. నాకు ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాను. కానీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గెలిపించి ఇప్పుడు అత్యధికమైన స్థానాలు బీజేపీకి ఆశీర్వదించి ఢిల్లీకి పంపించి వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా వస్తున్న విషయాన్ని సందర్భంగా మనం వస్తున్నాము. ఈ తెలంగాణలో ఇంకో పార్టీకి భవిష్యత్తు లేదు, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతుంది, ఒక్క సీట్ లో కూడా డిపాజిట్ రాదు వాళ్ళు చెప్తా ఉన్నారు. మెదక్లో మేము గెలుస్తామని, కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను మెదక్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాదు. ఈ మెదక్ గడ్డ మీద ఎగరేది బీజేపీ జెండా నిర్మాణం అందుకే కోరుతా ఉన్నాను. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ సంగతి ఏందో, ఆ ప్రభుత్వం సంగతి ఏందో వాళ్ళే చూసుకుంటారు. కానీ నేను మాత్రము అంటే భారతీయ జనతా పార్టీ నేను 5 సంవత్సరాలు ఇంకా 4.5 సంవత్సరాలు ఆగడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దానికి మొదటి అడుగు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దానికి ఈ మెతుకు సీమ, ఈ మెదకు గడ్డ, మన రఘునందన్ భారీ మెజార్టీతో మీరందరూ ఉన్నటువంటి కార్యకర్తలను కోరుతా ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేసింది, 13వ తేదీ పోలింగు, 13వ తేదీ సాయంకాలం 7 గంటల వరకు కూడా కార్యకర్తలు సూర్యునితో కూడా స్నేహం చేయాలి, ఎండతో కూడా స్నేహం చేయాలి, ప్రజలతో స్నేహం చేయాలి, ప్రజల మద్దతు కూడా కట్టాలి, ప్రజా ఆశీస్సులు పొందాలి. నేను కార్యకర్తలందరూ కోరుతా ఉన్నాను, మన మన గ్రామాలలో మన మన ప్రాంతాలలో ప్రజల హృదయాలు గెలిచి భారీ మెజార్టీతో ఈ మెదకు గడ్డ మీద రఘునందన్ను గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇవ్వడం కోసం కార్యకర్తలందరూ ఆ దిశలు కష్టపడాలని కోరుతా ఉన్నాను. ఆ రోజు టైగర్ నరేంద్ర గారు ఇక్కడి నుంచి గెలిచారు, మళ్ళీ ఈరోజు టైగర్ రఘునందన్ మళ్ళీ గెలవాలి. దానికి మీరందరూ కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దాము. దానికి ఎవరు ఎన్ని పైసలు ఖర్చు పెడతారో
లెక్క పెట్టకండి, పైసలతో ఓట్లు రావు, పైసల కాలం పోయింది, ఇది మోడీ రాజ్యము, మోడీ రాజ్యము. ప్రజల అభిమానంతో గెలుస్తారు. ఈరోజు 400 సీట్లు గెలవబోతున్నామంటే నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకొని, ప్రజలు గుండెల్లో పెట్టుకొని పసి పిల్లల నుంచి కొడితే పళ్ళు ముసలి వరకు మోడీ 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 ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. ఇది ప్రతి ఇంటి నినాదము, హౌస్ హోల్డ్ స్లోగన్ ఇది పార్టీ నినాదం కాదు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. దాంట్లో మన మెదక్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మీరందరూ కమలం పువ్వు జెండాను గెలిపించి, నరేంద్ర మోడీని గెలిపించి, మరి ఈరోజు వారి ప్రతినిధిగా, రామభక్తుడిగా ఈరోజు రఘునందన్ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు.